రూపాయ నమః శివాయ మన శ్రీ విద్యా ప్రేక్షకులందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీస్ కూడాగా చేసుకోవచ్చు శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విద్యా ప్రేక్షకులకి ముందుగా ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ముందుగా మనం ఈ రోజు గ్రహ స్థితి కూడాగా తెలుసుకోబోతున్నాం ఎందువల్లంటే గ్రహ స్థితితో పాటే ఈ రాశి ఫలం ఉండబోతుంది ఈ రోజు చంద్రుడు కుంభ రాశిలో ఉండబోతున్నాడు రాహు నక్షత్రం అంటే శతవిష నక్షత్రం ఈ రోజు ఉండబోతుంది ఈ రోజు ద్వితీయ తిథి శ్రావణ మాసం కృష్ణపక్షం ఉండబోతుంది శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు శనివారం కాబట్టి శ్రావణ మాసంలో మూడో శనివారం కాబట్టి ఎవరైతే నరసింహస్వామి వ్రతం చేస్తారో ఎవరైతే భగవంతుని వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తారో వాళ్ళకి ఈ రోజు మూడో శనివారం ఉండబోతుంది శ్రావణ మాసంలో ఈ రోజు శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ 11:35 నుంచి అలా 1 వరకు చాలా బాగానే కనబడుతుంది అద్భుతమైన ముహూర్తం ఉండబోతుంది ఏదైనా కొనాలి తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఈ సమయ కాలంలో చేసుకోండి చాలా బాగుంటారు రాశి ఫలాలు చూసుకునే ముందు ఒక విషయం ఏంటంటే రాశి ఫలాలు గోచర స్థితి పట్లనే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇలానే జరగాలని ఎలాంటి కండిషన్స్ లేవు కానీ మీ జాతకంలో గ్రహస్థితి మరియు దశ అంతర్దశ ఏ రకంగా ఉంటుందో అది చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు మీ పైన మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ మొత్తం ఇలానే జరుగుతుందని కాదు ఇవి కేవలం కొన్ని సందర్భాలు ఈ రకంగా ఉంటాయి మీ జాతకం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే జాతకం చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు తెలిసిపోద్ది ఈ రోజు మన కోసం ఏ రకంగా ఉండబోతుందని అలాగే మనం రాబోయే రోజుల్లో న్యూమరాలజీతో పాటు డైలీ రాశి ఫలాలు కూడా తెలుసుకుందాం అంటే మూలాంకం తోటి ఈ రోజు ఎలా ఏ రకంగా ఉండబోతుంది అది కూడా మనం రాబోయే రోజుల నుంచి మొదలు పెడుకుందాం ముందుగా మనం మేషరాశి మేషరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆర్థిక ధన లాభం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా చాలా బలంగా కనబడుతున్నాయి ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావట్లేదన్నట్లయితే మీరు కొద్దిగా ఈ రోజు ప్రయత్నించండి ఎలాంటి విషయంలో ఈ రోజు బద్ధకాన్ని పెట్టుకోకండి కానీ ఈ రోజు కొద్దిగా చెడు ఆలోచనలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది అదే రకంగా ఈ రోజు కొద్దిగా అనుకోకుండా ట్రావెలింగ్ కూడా కలుగుతుంటది ఈ రోజు ఆకస్మికంగా యాత్రలో ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఆరోగ్య సమస్యలు మధ్యాహ్నం తర్వాత ఆకస్మికంగా అవుతుంటాయి దానివల్ల ఈ రోజు కొద్దిగా ప్రికాషన్స్ చేసుకొని కొద్దిగా ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజు వర్క్ పట్ల కావచ్చు ఇంట్లో కావచ్చు ఏదైనా ఒక చోట్ల కొద్దిగా ఒక ఇబ్బంది ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు వృషభ రాశి వారు కొద్దిగా పని పట్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి మామూలుగా ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి కొన్ని ఈ రోజు హాలిడేస్ కూడా ఉన్నాయి ఎందుకంటే బ్యాంక్ హాలిడే ఈ రోజు ఉండబోతుంది అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు హాలిడేనే కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఎక్స్ట్రా గతంలో కొన్ని సగంలో ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులు ఈ రోజు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రోజు మామూలుగానే అనుకూలంగా ఎక్కువగా కనబడుతుంది చేసిన ప్రయత్నాల్లో ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతుంది అలాగే ఈ రోజు ధన ప్రదాయం కూడా ఉండబోతుంది ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు కొద్దిగా ఈ రోజు ఆలోచించి డబ్బు ఇవ్వండి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉండబోతుంది అలాగే ఈ రోజు ఒక విషయాల గురించి కొద్దిగా ఇంపార్టెంట్ డిస్కస్ జరిగే అవకాశం చాలా గట్టిగా కనబడుతుంది కర్కటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది కానీ వర్క్ పట్ల కొన్ని ఇబ్బందులు అలాగే ఉండబోతున్నాయి అనుకున్న పని ముందుకు సాగే అవకాశం అంతా కనబడట్లేదు కానీ చిన్న చిన్న విషయాల పట్ల కొద్దిగా ఈ రోజు మానసిక ఆందోళన అవుతుంటది అలాగే ఈ రోజు కుటుంబ రకంగా చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి కొద్దిగా ఈ రోజు ఏదో ఒక విషయంలో కొద్దిగా బాధ ఖచ్చితంగా కలిగి తీరుతుంటది ఈ రోజు ధన ప్రదాయం కూడా ఖచ్చితంగా మీకోసం కలిగి తీరుతుంటది సింహ రాశి కనుక చూసుకున్నట్లయితే సింహ రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది కొద్దిగా ఆత్మవిశ్వాసంలో వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది అలాగే ఏదో ఒక పని చేయాలి ఒక ఎక్సైట్మెంట్ తో పాటు ఎవరైతే దాక్కున్నారో వాళ్ళ కోసం చాలా బాగానే ఉండబోతుంది ఈ రోజు ట్రావెలింగ్ చేస్తారు యాత్రలు కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాగే ఈ రోజు అనుకోకుండా కొన్ని కొన్ని మధ్యాహ్నం తర్వాత సంఘటనలు పెద్దగయ్యే అవకాశం కనబడుతుంది గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే ఈ రోజు అందులో నుంచి ఒక పెద్ద ప్రాబ్లం బయటపడే అవకాశం కూడా ఈ రోజు కనబడుతుంది దానివల్ల కొద్దిగా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి
కన్యా రాశి గనక చూసుకుంటే కన్యా రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా ఈ రోజు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఎలాంటి విషయంలో తొందరపాటు పడకండి. ముఖ్యంగా ఈ రోజు శత్రుల బాధ ఖచ్చితంగా కలిగి తీరుతుంటది. ఈ రోజు నరదృష్టి కలిగే అవకాశం కన్యా రాశి వారికి ఎక్కువగానే ఉండబోతుంది. కొద్దిగా ఆందోళన మానసిక పట్ల కొద్దిగా ఉండబోతుంది. మనసు పైన నియంత్రణ పెట్టుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు కుదిరితే ఛాయాదానం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. తులారాశి కనుక చూసుకున్నది తులారాశి వారికి ఈ రోజు మామూలు కాని అనుకూలం కాని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు కొద్దిగా హెల్త్ కండిషన్ తులారాశి వారికి అంత అనుకూలంగా లేదు. మిగతా అన్ని చోట్ల బాగానే ఉంటూ తీరుతుంది, కానీ హెల్త్ సపోర్ట్ లేకపోయిన వల్ల కొద్దిగా బాడీ అంత కొద్దిగా వీక్నెస్ అయ్యే అవకాశం ఈ రోజు కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఆహార విహారాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ రోజు శనగపిండితో చేసిన వస్తువులు కొద్దిగా దూరంగానే ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు కుదిరితే ఉపవాసం చేయండి, చాలా బాగుంటారు. డైజెస్ట్ సిస్టమ్ ఈ రోజు చాలా బాగా పనిచేసే అవకాశం కనబడుతుంది. తులారాశి వారు ఈ రోజు కొద్దిగా మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా ఈ రోజు డిస్కస్ చేయకండి. వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది. చిన్న చిన్న కలహాలు ఇంట్లో జరుగుతుంటుంటాయి, దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. కానీ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే జీవితం ఒక ఆశ ఉందో, ఆ ఆశ గురించి ఒక స్టెప్ ఈ రోజు ముందుకు వేసే అవకాశం కనబడుతుంది. కొద్దిగా బలం పెరిగే అవకాశం ఉండబోతుంది. మానసిక బలం ఖచ్చితంగా ఈ రోజు బలంగానే ఉండబోతుంది. ఈ రోజు చుట్టాలతో పాటు ఒక ఇంపార్టెంట్ డిస్కస్ చేసే అవకాశం కూడా వృశ్చిక రాశి వారితో పాటు ఉండబోతుంది. సంతానం గురించి ఈ రోజు ఒక విషయం గురించి చాలా ఇంపార్టెంట్ డిస్కస్ ఖచ్చితంగా ఈ రోజు వృశ్చిక రాశి వారితో పాటు జరిగి తీరుతుంది. ఈ రోజు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు కొన్ని చోట్ల జాగ్రత్తగా ఉండండి, వారి పట్ల నియంత్రణ పెట్టుకోండి. ధనుసు రాశి కనుక చూసుకున్నది ధనుసు రాశి వారికి ఈ రోజు మామూలుగానే చాలా బాగానే కనబడుతుంది. అనుకున్న పని పూర్తిగా ముందుకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా చాలా గట్టిగా కనబడుతున్నాయి. ఏదైనా పని సగంలో ఆగినట్లయితే ఆ పని పూర్తిగా ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి ప్రయత్నించండి, చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రేమ జీవితంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈ రోజు కొత్త ఒక మరపు రాని రోజు వచ్చే అవకాశం ఈ రోజు అనుకోవచ్చు. ప్రేమ జీవితంలో ఈ రోజు చాలా బాగా అద్భుతంగా కనబడుతుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు. విద్యార్థులకు ఈ రోజు మిశ్రిత ఫలితాలని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఒక రకంగా బాగానే ఉంటుంది. ఏదైనా ఒక పనిలో ముందుకు వెళ్ళాలని ఒక వేగం ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదలని మిమ్మల్ని ముందు వరకు తీసుకెళ్లే అవకాశం చాలా గట్టి కనబడుతుంది. మకర రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ రోజు ముఖ్యంగా పనుల పట్ల నియంత్రణ పెట్టుకోండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఆ వర్క్ కొద్దిగా ఆచితూచి చేయడానికి ప్రయత్నించండి. నిజంగానే మీరు చేసే వర్క్ లో మీ మనసు ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మనసు లేని వర్క్, మనసు లేని పని చేసినప్పుడు కొద్దిగా ఆ మనసులో కొద్దిగా అంత సంతోషం కనబడడు. దానివల్ల ఏంటంటే ఈ రోజు కొద్దిగా మీరు చేసే వర్క్ లో కొద్దిగా ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ అంటే ఒక విషయం ఏంటంటే ఈ రోజు ప్రేమ జీవితంలో ఉన్న మకర రాశి వారు కూడా కొద్దిగా బాగానే కనబడుతుంది. చిన్న చిన్న తప్పులు ఈ రోజు జరుగుతుంటాయి. కొద్దిగా ఈ రోజు ట్రిప్ వెళ్లే అవకాశం కనబడుతుంది, యాత్రలు మొదలయ్యే అవకాశం ఉండబోతుంది. కానీ చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో సహకారంతో పాటు అంత అనుకూలంగా కనబడలేదు. అన్నా తమ్ములతో పాటు ఈ రోజు కొద్దిగా చిన్న చిన్న మతభేదాలు అయి తీరుతుంటాయి. మకర రాశి వారు ముఖ్యంగా ఈ రోజు కొన్ని విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగా వహించుకోవాలి. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రిత ఫలదాలని చెప్పుకోవచ్చు. నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా మిశ్రిత ఫలితాలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. ప్లస్ కూడా ఉండబోతుంది, మైనస్ కూడా ఉండబోతుంది. ప్లస్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కుంభరాశి వారికి ప్లస్ ఏంటంటే ఒక పరాక్రమంలో వృద్ధి అవ్వబోతుంది. ముందుకు వెళ్ళడానికి చాలా మార్గాలు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క మార్గాన్ని ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా ప్రయత్నించుతుంటారు. కానీ ఇక్కడ నెగటివ్ ఏంటంటే మీరు చేసిన ప్రయత్నం వల్ల అందులో 5 ఫెయిల్ అయ్యే అవకాశం ఉండబోతుంది. దీనివల్ల కొద్దిగా మానసిక ఆందోళన మొదలవుతుంటది. ఏంటంటే ఈ రోజు కేవలం ఒకటే వహించుకోండి, మీరు చేసే పని పట్ల ఎలాంటి ఆశ ఈ రోజు పెట్టుకోకండి. కేవలం పని చేస్తూనే ముందుకు వెళ్ళండి, బాగుంటారు. ఈ రోజు ఫ్రెండ్స్ తో పాటు అంత అనుకూలంగా కనబడట్లేదు. మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ రోజు మామూలుగానే ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిత్వంలో చాలా మార్పు ఈ రోజు కలుగుతుంటది. కానీ దానివల్ల ఏంటంటే కొద్ది ఖర్చులు కూడా అనియంత్రణ ఉండడం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన ఖచ్చితంగా పెరిగి తీరుతుంటది. ముఖ్యంగా ఈ రోజు డబ్బు వల్ల కొద్దిగా మీనరాశి వారికి కొద్దిగా బాధ కలిగించే విషయాలు ఖచ్చితంగా ఈ రోజు ఉండబోతున్నాయి. ఈ అందువల్ల ఏంటంటే ఈ రోజు మీనరాశి వారు ముఖ్యంగా కొద్దిగా ఖర్చులు ఎంత తగ్గించుకోగలుగుతారో అంత తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. యాత్రలు కనుక చేయాలనుకున్నట్లయితే ఈ రోజు ట్రిప్ కనుక ట్రావెలింగ్ కనుక చేయాలనుకున్నట్లయితే కొద్దిగా ఆరోగ్యం సరిగా చూసుకొని ట్రావెలింగ్ చేయండి, బాగుంటారు. లేకపోతే ఆరోగ్యం చెడిపోయే అవకాశం చాలా ఎక్కువ కనబడబోతుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్కరు ఈ రోజు కుదిరితే
వెంకటేశ్వర నామ స్తోత్రాన్ని జపించుకోండి, చదువుకోండి. వెంకటేశ్వర స్వామి స్తోత్రం ఉంది, ఆ స్తోత్రాన్ని చదువుకోండి. కుదిరితే ఓం నమో వెంకటేశాయ ఈ మహామంత్రాన్ని ఒక 15 మినిట్స్ ఈ రోజు చేయడానికి చాలా ప్రయత్నించండి. బలపూర్వకంగా ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. భగవంతునికి మీలో ఉన్న ఏదైనా బాధ ఇబ్బందులు అయితే చెప్పడానికి ప్రయత్నించండి. భగవంతుడు ఖచ్చితంగా దాని గురించి ఒక మార్గం ఖచ్చితంగా మీకోసం బయటకి తీస్తాడు. శ్రీమాత్ర నమః.